వెంకటేశ్వర స్వామి కళ్యాణం పేరుతో ముంబైలో ఉన్న తెలుగు వారంతా ఏకమై కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. మన తెలుగు వారంతా ముంబైలో ఉన్న నేవల్ డాక్ యార్డ్ లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కలియుగ వెంకటేశ్వర విశిష్ట మహిమలను ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ముంబైలో ఉన్న నేవల్ డాక్ యార్డ్ సివిలియన్ హౌసింగ్ కాలనీ కంజూర్ మర్గన్ స్వర్ణాంధ్ర సాహితీ సమితి శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని ఎంతో వైభవంగా జరిపించారు. ఈ కళ్యాణంలో 25 కళ్యాణ జంటలతో సుమారు 500 మందికి పైగా భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా కళ్యాణ నిర్వాహకులు దాడి మోహన్ రావు, జనరల్ సెక్రటరీ పిపి నాగేశ్వరరావు, సెక్రటరీ వి శ్రీనివాసరావు, ట్రెజరర్ ఎస్ సుధాకర్ వర్మ మాట్లాడుతూ మన తెలుగువారంతా ముంబైలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని శ్రీనివాసుని కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించామని తెలియజేశారు. ఈ కళ్యాణానికి ఆంధ్రప్రదేశ్ తరపున రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ స్వామివారికి పట్టు వస్త్రాలు పంపించారని నిర్వాహకులు తెలియజేశారు. అందరికీ నమస్కారం. మేము ఇక్కడ నేవల్ డాక్ యార్డ్ ముంబైలోని పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా 2001 సంవత్సరం నుంచి ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కూడా ఒక స్టాటిక్గా ఉండాలని చెప్పేసి స్వర్ణాంధ్ర సాహితీ సమితి అనే ఒక అసోసియేషన్ మేము ఫామ్ చేసుకున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 160 మంది ఫ్యామిలీసు, అలాగే దగ్గర దగ్గర 700 మంది బ్యాచిలర్స్ తోటి ఈ అసోసియేషన్ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మేము ఉగాది కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా చేసేవాళ్ళం. అదేవిధంగా స్పోర్ట్స్ యాన్యువల్ స్పోర్ట్స్, సంక్రాంతి సంబరాలు, అలాగే వనభోజనాలు, పిక్నిక్ అని అన్నీ కూడా ఎవ్రీ ఇయర్ కూడా చేసుకునేవాళ్ళం. అయితే లాస్ట్ ఇయర్ నుంచి శ్రీ శ్రీనివాస కళ్యాణం చేద్దామని నిర్ణయించుకున్నాము. ఆ స్వామివారి దయవల్ల ఆయన ఆశీస్సులతో లాస్ట్ ఇయర్ని 2022లో ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ టైంగా మేము విజయవంతంగా పూర్తి చేశాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 9వ తారీఖున మేము శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాము. ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహాయం అందించిన ముంబైలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, తెలుగు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ముంబైలో ఉంటున్న పక్కన ఉన్న డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఆంధ్ర కళా సమితి వారికి కూడా వాళ్ళే మాకు విగ్రహాలు ఇచ్చారు. సో వారికి కూడా మేము ఎంతో వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. అదేవిధంగా శ్రీవారికి శ్రీనివాస కళ్యాణానికి పట్టు వస్త్రాలు ఇచ్చిన మన ఏపీ ఐటీ మినిస్టర్ గుడివాడ అమానంద గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇదే ఒక ఉత్సాహంతో మేము ప్రతి సంవత్సరం కూడా శ్రీనివాస కళ్యాణాన్ని చేస్తామని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ.